నేను ఆ మధ్య ఒక మాట అంటే నా మీద పడ్డారు అందరూ నేను ఏమన్నాను తెలంగాణలో ఏం జరుగుతుందో తెలవాలి అంటే పక్క రాష్ట్రాలకు పోయిరండి ఒక రెండు మూడు రోజులు ఉండొస్తే తెలుస్తుందని చెప్పిన గుజరాత్కి పోతే నిన్నదాకా మొన్న ఎండాకాలంలో గుజరాత్ వికాస్ నిగమ్ వాళ్ళు పారిశ్రామికవేత్తలకు లెటర్ రాసినారు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు ఇస్తున్నాం ఎండాకాలంలో పవర్ షార్టేజ్ ఉంది అని గుజరాత్లో 27 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ పరిపాలించిన గుజరాత్లో ఈ రోజు కూడా ఎండాకాలంలో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉన్నమాట వాస్తవమా కాదా ఆలోచించండి తెలుసుకోండి తాగునీటికి సాగునీటికి గోస లేకుండా ఈ రోజు తెలంగాణ మాదిరిగా 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం అన్నా ఇంత పద్ధతిగా ఇంత సమగ్రంగా ఇంత ఆలోచనాత్మకంగా పనిచేసిందా తెలుసుకునే ప్రయత్నం చేయండి ట్రక్కులు నడిపే మా డ్రైవర్ సోదరులు చెప్తా ఉంటారు తెలంగాణ ఎక్కడ వచ్చిందో ఎక్కడ ఎండ్ అయిందో నాకు బాగా తెలుసు అంటారు ఎందుకంటే ఎక్కడ పచ్చదనం స్టార్ట్ అయితే అక్కడ తెలంగాణ స్టార్ట్ అయినట్టు ఎక్కడ పచ్చదనం ఆగిపోతే అక్కడ తెలంగాణ ఆగిపోయినట్టు అని చెప్తా ఉంటారు హైవేల మీద ఎవరన్నా ముఖ్యమంత్రి మొక్కలు పెట్టండి అని ఒక ప్రణాళికబద్ధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చి మన పిల్లల కోసం మన భవిష్యత్ తరాల కోసం ఇంత సిన్సియర్ గా ఇంత కమిటెడ్ గా ప్రభుత్వ ప్రోగ్రామ్ లోనే పొందుపరచడమే కాకుండా 10% బడ్జెట్ గ్రామ పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా పచ్చదనం మీద ఖర్చు పెట్టాలి పారిశ్రామిక వాడైనా పచ్చదనాన్ని ప్రోత్సహించాలి అని చెప్పిన ముఖ్యమంత్రి గ్రీన్ బడ్జెట్ అని చట్టంలో పెట్టిన ముఖ్యమంత్రి మొక్కలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఇదివరకు మొక్కలకు ఓట్లు ఉన్నావు కదా అందుకే పట్టించుకోలేదు ఇదివరకు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నెక్స్ట్ ఎలక్షన్ గురించి కాదు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే నాయకుడు కాబట్టి ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి విమర్శలు ఎన్నైనా చేయవచ్చు విమర్శల కోసమే విమర్శలు అనుకుంటే ఎన్నైనా చేయవచ్చు ఎన్నైనా మాట్లాడవచ్చు నేను కూడా కావాలంటే 2014 ముందు పనిచేసిన వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పొచ్చు ఏమీ చేయలేదని నేను చెప్పను ఎంతో కొంత పని జరిగింది కానీ దాదాపు 65 66 ఏళ్లలో జరిగిన పని ఈ రోజు 5 6 ఏళ్లలో 9 ఏళ్లలో పూర్తి చేసింది కేసీఆర్ గారు మాత్రం గంటపడని చెప్పొచ్చు 65 66 ఏళ్లలో ఎంత పని జరిగిందో అంతే స్థాయి పని ఈ 9 ఏళ్లలో ఈ దశాబ్ద కాలం లోపలనే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో జరిగింది అని బల్లబుద్ధి మరీ చెప్పవచ్చు నేను మొన్న అమెరికా పోయినాను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ కాంగ్రెస్ లో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఆశ్చర్యపోయి ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ లాంటి ఒక చిన్న రాష్ట్రం భారతదేశం లాంటి పేద దేశంలో ఎట్లా జరిగింది అని చెప్పి వాళ్ళు చూసి పరిశీలించి ఆశ్చర్యపోయి వచ్చి వివరించమంటే నేను మన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా అమెరికాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే వాళ్ళు చెప్తున్నారు అమెరికా సొసైటీలోని సివిల్ ఇంజనీర్స్ మీ ప్రాజెక్టుతో కేవలం భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు కాదు ఎన్నో దేశాలు గుణపాఠాలు నేర్చుకోవచ్చు అని వాళ్ళు చెప్తుంటే ఒక తెలంగాణ బిడ్డగా నా గుండె ఉప్పొంగిందన్న మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు ఉన్నాయి కానీ పారిశ్రామిక సమూహాలలో అది దండు మల్కాపూర్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కొత్తగా చాలా పారిశ్రామిక పార్కులను సమూహాలను ఎంకరేజ్ చేస్తా ఉన్నాం సుధీర్ రెడ్డి గారు చెప్పారు ఇంకా ఇక్కడ వాటర్ సప్లై మెరుగుపరచాలి కొయ్యలగూడెం దాకా పైప్ లైన్ ఉంది అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి 1850 ఎకరాలలోని ఈ సమూహానికి మంచినీళ్ళు అందించండి మరి డ్రింకింగ్ వాటర్ అందించండి దాంతోపాటు వాటర్ సప్లై అందించండి అన్నారు తప్పకుండా అందిస్తాం 100% టీఎస్ఐఎస్కి వెంటనే ఆదేశాలు ఇచ్చి ఆ కార్యక్రమం కూడా చేపడతాం అదేవిధంగా ఈరోజు ఒక టాయ్స్ పార్క్ కి ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాం ఒక 106 ఎకరాలు అదేవిధంగా ఇక్కడ రైస్ హబ్ రాబోతా ఉంది అగ్రికల్చర్ కి సంబంధించి మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కి సంబంధించి ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు తెలంగాణలో అపారంగా పెరుగుతున్నాయి ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దూసుకొని పోతుంది మరొక వైపు ఐటీ ఉత్పత్తుల్లో ఐటీ ఎగుమతుల్లో కూడా దూసుకొని పోతుంది తెలంగాణ వచ్చిన నాడు మన వరిధాన్యం మనం పండించిన వరిధాన్యం 68 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ వ్యవసాయం చేరుకున్నది తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన అతి గొప్ప విజయం ఇది తెలంగాణ వచ్చిన నాడు 56 వేల కోట్లు తెలంగాణ ఐటీ ఎగుమతులు నిన్న విడుదల చేసిన నివేదికలో 2,41,000 కోట్లకు తెలంగాణ ఐటీ ఎగుమతులు చేరుకున్నాయి తెలంగాణ వచ్చిన నాడు ప్రత్యక్షంగా 3 లక్షల మంది ఉద్యోగులు ఒక్క ఐటీ రంగంలో పనిచేసేది ఈరోజు 9,05,000 చేరుకున్నది ఇవన్నీ తెలంగాణ సాధించిన విజయాలు కావా ఇవన్నీ గణాంకాలు నేను చెప్పేది అబద్ధాల అబద్ధాలు అయితే ఊరుకుంటారా లెక్కలు ఇచ్చేవాళ్ళు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే రాజకీయాలకు ఎన్నన్న మాట్లాడచ్చు ఎట్లా సాధ్యపడుతుంది ప్రగతి ఈ
దశాబ్ద కాలంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఏమేం జరిగింది అని ఒకసారి అవలోకనం చేసుకుంటే ఇంతకుముందు రెడ్డి గారు టాయ్స్ పార్క్ ఇనాగరేషన్ సందర్భంగా జగదీష్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పారు మీరు కేసీఆర్ గారికో మా ప్రభుత్వానికో బాకా ఉద్యమనో ప్రచారం చేయమనో నేను కోరను కేవలం తెలంగాణ రాకపూర్వం పరిస్థితి ఎట్లుండే ఈ రోజు ఎట్లుందో కనీసం మీ గుండమీ చేసుకొని మీరు ఆలోచించుకొని మీ బంధుమిత్రులకు మీ కార్మికులకు మీ సంస్థలకు పనిచేసే ఉద్యోగులకు మీరు ఆ వాస్తవాన్ని చెప్తే చాలు మీరు ఎవరికి డబ్బా కొట్టవలసిన అవసరం లేదు ఎవరికి మీరు వకాల్ తప్పించుకొని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఏ రంగమైనా సరే పర్యావరణం నుంచి మొదలు పెడితే పరిశ్రమ దాకా వ్యాపారం నుంచి మొదలు పెడితే ఐటీ దాకా పల్లె ప్రగతి నుంచి మొదలు పెడితే పట్టణ ప్రగతి దాకా సంక్షేమం నుంచి మొదలు పెడితే అభివృద్ధి దాకా ఏ రంగమైనా సరే తెలంగాణ ఏ రంగంలో ఎవరికి తీసుకోయింది ఏ రంగంలో ఎవరికంటే ఎంత బాగా పనిచేస్తున్నదో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా వైద్యం కావచ్చు ఆరోగ్యం కావచ్చు విద్య కావచ్చు మౌలిక వసతులు కావచ్చు అన్నింటిలో కూడా అఖండమైన విజయాలు భారతదేశమే గర్వపడే విజయాలు ఇవాళ తెలంగాణ సాధిస్తున్న వేళ తెలంగాణ బిడ్డలుగా మనందరం గర్వపడుతూ మళ్ళీ ఒకసారి పరిశ్రమల స్థాపనకు ముఖ్యంగా మా ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అన్న పార్కులు పెడుతున్నారు పరిశ్రమలు పెడుతున్నారు సంతోషం కానీ మా లోకల్ పిల్లలకి మా మునుగోడు నియోజకవర్గ పిల్లలకి మా చౌటుప్పల్ మండల పిల్లలకి మాకు అవకాశాలు కల్పించండి మాకు ట్రైనింగ్ ఇవ్వండి ఇంత మంచి స్కిల్ బిల్డింగ్ సెంటర్ కట్టినారు మరి స్కిల్ బిల్డింగ్ సెంటర్ లో మా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి మా వాళ్ళకి సెమీ స్కిల్ జాబ్స్ గాని అన్స్కిల్ జాబ్స్ గాని ఉంటే ఇవ్వండి స్కిల్ జాబ్స్ అంటే మేము అర్థం చేసుకోగలుగుతాం ప్రొఫెషనల్స్ కావాలి వాళ్ళు ఎక్కడ నైపుణ్యం ఉంటే అక్కడి నుంచి మీరు తెచ్చుకుంటారు అభ్యంతరం లేదు కానీ ఒక 75% మంది పిల్లలకు స్థానికంగానే ఎందుకంటే మొత్తం పార్క్ ఆపరేషనలైజ్ అయిన తర్వాత దాదాపు 40,000 మందికి ఈ పార్కు నుంచి అవకాశాలు రాబోతా ఉన్నాయి ఈ 40,000 మందిలో పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నం కావచ్చు ఇక్కడ ఉన్న మునిగోడు కావచ్చు ఈతల పక్కన ఉన్న భువనగిరి కావచ్చు ఆలేరు కావచ్చు ఈ ప్రాంత పిల్లలకు అవకాశాలు ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా సంతోషంగా సంబురంగా మీతో పనిచేసే అవకాశం ఉంటుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేదొకటే ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు విద్యుత్ కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పారిశ్రామిక రాయితీలు కావచ్చు స్కిల్ బిల్డింగ్ లో ఇచ్చే రాయితీలు కావచ్చు వాటన్నిటిని అందిపించుకోండి భూ కేటాయింపుల్లో ఇచ్చే రాయితీలు కావచ్చు అన్ని అందిపించుకోండి బ్రహ్మాండమైన సంపదను సృష్టించండి ఆ సృష్టించిన సంపదను తిరిగి మన రాష్ట్రంలోని పేదలు నిర్భాగ్యులు అభాగ్యులు ఎవరైతున్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్యాలెన్స్డ్ మోడల్గా వాళ్ళందరినీ కూడా కడుపు నిండా సంతోషంగా ఉండే విధంగా చూసుకుంటూ ఇంకోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పరిశ్రమలకు కూడా పెద్దపీట వేస్తూ ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ మీరందరితో కూడా ఒక భాగస్వామ్య పద్ధతుల్లో ఒక పార్ట్నర్ మాదిరిగా ఈ డెవలప్మెంట్ లో పార్ట్నర్ మాదిరిగా మిమ్మల్ని కలుపుకొని ముందుకు పోతానని చెప్పి నేను మీ అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మరి ఇంతకంటే మీ శుద్ధాలకు కూడా ఎక్కువ నేను ఓపికను పరీక్షించకుండా మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.